ग्राम सचिवालय उड़मेसा प्रति पंचायती कार्यालय की ब्रह्मांडम कॉर्पोरेट ऑफिस कॉर्पोरेट ऑफिस चाल चक्कर उजल के अबाटी डिजाइन तो कॉर्पोरेट ऑफिस तरह पंचायती बिल्डिंग्स इंत चक्कर निर्मित यह पंचायती दादापुगा इन कोई कंप्लीट ओपनिंग सीजन वी ब्रह्मांड पंचायत सेक्रेटरी कार्यालयों डिजिटल असिस्टेंट कुर्चोवाली कंप्यूटर ऑपरेटर कुर्चोवाली महिला पुलिस कुर्चोवाली फर्नीचर तो सह मोत्तम अंता कूडा चेयडं जरिगिंदन्न इलागा इंत मंचि कॉर्पोरेट ऑफिस तरहालो इंतक मुंदु मीरु माट एप्पुडैना मी प्रभुत्वानिकि इटुवंटि आलोचनलु वच्चाया इंत मंचि बिल्डिंग्स लो कट्टडमे काकुंडा ई बिल्डिंग्स अन्नी कूडा వాళ్ళకు పేరు పేరు ఏ ఆఫీసర్ ఎక్కడ కూర్చోవాలి ప్రెజెంట్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలి ఆడ కంప్యూటర్స్ నుండి ఏర్పాటు చేయడంతో పాటు గతంలో మనం ఒక మండలాన్ని కాదు ఇటువంటి ఆఫీసు నిజపరత వ్యాప్తంగా కూడా లేని పరిస్థితుల్లో కూడా చూడలేకపోయినాం అటువంటి పరిస్థితిని గ్రామానికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామానికి పట్టణంలో తీసుకుంటే వార్డు ఇవి కాకుండా మళ్ళీ లక్షల 2.5 లక్షల మంది వాలంటీర్లను ఎంత కించపరిచి మాట్లాడవయ్యాను ఆ టైంలో వాలంటీర్లను సంచలనం మోసే వాళ్ళ వాళ్ళకి 5000 జీతం ఇచ్చి సంచలనం మోయిస్తానన్న మాటలు మాట్లాడు అది కాదయ్యా సంచలనం మోస్తున్నారు 5000 జీతమో కాదు వాళ్ళ బాధ్యతను గుర్తించావా గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఉన్నటువంటి యువత ఉద్యోగాలు దొరకక పెడదోన పట్టకుండా వాళ్ళకు ఒక వాలంటీర్ అని చెప్పి 50 ఇళ్ళను వాళ్ళకు బాధ్యత అప్పగించి ఆ 50 ఇళ్లలో ఏ ఒక్క సంఘటన జరిగినా మీరు చూసుకోవాలి మీరు ఆ 50 ఇళ్లకు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందజేయాలి అని చెప్పి వాళ్ళని పెట్టి వాళ్ళు ఎంతో చక్కగా మన వరద సమయాలలో కానీ అంతకుముందు వచ్చినటువంటి కరోనా సమయంలో కానీ ఎప్పుడు ఏ విషయంలో కూడా వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యత తూచా తప్పకుండా అమలు చేస్తూ వాలంటీర్ అని చెప్పి కాళ్ళు ఎగరేసుకొని వాళ్ళు తిరిగే పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చింది ప్రభుత్వం ఇవన్నీ కనపడలేదా ఆ 2.5 లక్షల మందికి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నా జీతాలు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి జీతాలు ఇవ్వడమే కాకుండా వీళ్ళకు పంచాయతీ ఆఫీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ శాలరీస్ తో పాటు మహిళలకైతే ప్రసూతి సెలవులు ఇవన్నీ కూడా ఏదైతే ఆన్పార్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని కూడా వెంటనే సంవత్సరం లోపలే వాళ్ళకి అన్ని కూడా చేయడం జరిగింది ఇలాగ చేస్తూ వాళ్ళు కూడా ప్రజలకు వాళ్ళకు ప్రతి ఒక్కటి ఫ్రెండ్షిప్ ఉండాలి ఒక గ్రామ ఆఫీసుకు ప్రజలు వచ్చినప్పుడు సంతోషంగా అతను పిలిచి మాట్లాడి అతను పని చేయించి పంపించాలి అన్నటువంటి ఆదేశాలు కదా మనం ఎప్పుడన్నా మనం చూశాము ఏ ఒక్కరన్నా కూడా విపక్షత చూసేటువంటి పరిస్థితి అక్కడ కలుగుతుందా చెప్పండి మీ ప్రభుత్వంలో ఎలాగొనింది కదా మీ ప్రభుత్వం ప్రతి ఒక్కటి విపక్ష జన్మభూమి కమిటీ మిమ్మల్ని పెట్టుకున్నారు విపక్ష చూపించారు మా వాళ్ళు అయితే రండి వేరే వాళ్ళు రావద్దు అని చెప్పేటువంటి మాటలు మాట్లాడారు ఇదే ఆనాటి ముఖ్యమంత్రి నంద్యాల మీటింగ్ లో మాట్లాడుతూ నా పెన్షన్ తింటానారు నేను రోడ్లు వేసిన రోడ్లపై నడుస్తాను అన్నటువంటి మాటలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసినా ఏ రోజు అటువంటి మాట మాట్లాడకుండా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు కాదు మేము సేవకులం అని చెప్పి మాట మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ప్రజాసేవే పరమావిధి ప్రజలకు చేసినటువంటిదే ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత ఒక బాధ్యత ఉన్న తర్వాత ఆ బాధ్యత వ్యవహరిస్తూ ప్రతి ఒక్కటి ఎంత చక్కగా అమలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం ఇవన్నీ కనపడకుండా ఊరికే మాట్లాడారు ఈరోజు 1వ తేదీ మళ్ళీ చూస్తున్నాం గత సంవత్సరం పై నుంచి వాలంటీర్ వచ్చినప్పటి నుంచి అవ్వాతాతలకు తెల్లవారకు ముందు ఇంటికి వెళ్ళడం పెన్షన్ 1500 కోట్లు ప్రతి నెల 31వ తేదీకి డిస్ట్రిబ్యూట్ చేసి 1వ తేదీకి తెల్లవారకు ముందే ఇంటికి వెళ్ళి అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పరిస్థితి మీరు గత ప్రభుత్వంలో 1000 రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చి లాస్ట్ 2000 రూపాయలు మీరు ఇచ్చి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు మీ హామీలు ఎన్ని వస్తున్నాయండి పెన్షన్లు 47 లక్షలు వచ్చేటి ఈ రోజు 61 లక్ష 65 వేల పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది ప్రతి నెల 1,95,000 35,000 40,000 ప్రతి ఒక్కరికి నిరంతర ప్రక్రియగా ప్రతి నెల పెరుగుతున్నటువంటి పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతారు పరిస్థితి గతంలో గ్రామానికి ఒక పెన్షన్ వస్తే మీరు ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ హడావిడి చేసేవారు ఈరోజు నిరంతర ప్రక్రియ ఎలిజిబిలిటీ ఉందంటే వారం రోజుల్లో అతనికి పెన్షన్ కార్డ్ అతనికి పోవడం మంత్ ఫస్ట్ లో అతనికి పెన్షన్ వస్తూ ఉండడం ఏ రికమెండేషన్ అవసరం లేదు ఎవరు సిఫార్సు చేసినటువంటి పని లేదు అర్హత ఉంటే చాలు అని చెప్పేటువంటి మాట ఇది ప్రజలు కోరుకునేటువంటి ప్రభుత్వం ఎంతసేపు బురదలేటువంటి కార్యక్రమాలు కాదు ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇవ్వండి ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థను మీరు పదే పదే కించమేసి మాట్లాడతారు వాళ్ళు ఎంత ఉపయోగపడ్డారా అటువంటిది మీకు కొన్ని ఉదాహరణలు మీరు చూసుకుంటే గతంలో కరోనా సమయంలో మనము ఇవ్వాల్సినటువంటి ఆయుష్ మాత్రలు ఇవ్వాలి ఇవి ఎలాగ మనము చేయగలుగుతామో ఒక 20 రోజులు పడుతుందా 40 పడుతుందని ఆలోచించే పరిస్థితి అధికారుల నుంచి కాదండి ఖచ్చితంగా మేము 3 గంటలు లైవ్ చేస్తామని చెప్పాం నిజేకరకు వ్యాప్తంగా కరెక్ట్ గా 2 గంటల్లో వాలంటీర్స్ ప్రతి ఇంటికి
ఆయుష్ మాత్రను చేర్చినటువంటి ఘనత అంటే ప్రతి ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైనా ప్రభుత్వం సంకల్పించిందంటే రెండు గంటలు పట్న వాలంటీర్లు కానీ గ్రామ వాలంటీర్లు కానీ రెండు గంటలు ప్రతి ఇంటికి వెళ్లి మెసేజ్ కానీ వాళ్ళకి చేరవలసింది చేర్చేటువంటి పరిస్థితి వ్యవస్థ మనకు ఉండడం అభినందనీయం. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారే అభినందించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ బ్రహ్మాండమైనటువంటిది. అక్కడ ఏర్పరిచినటువంటి గ్రామీణ వ్యవస్థ, పెన్షన్లు ఇదే కాక వాలంటీర్ వ్యవస్థే కాకుండా సచివాలయ వ్యవస్థ కూడా అతి అద్భుతంగా ఉందని చెప్పి మాట్లాడేటువంటిది మనం విన్నాం. ఇవి కనపడుతున్నాయి? ఎవరకు కనపడు లేదు. మేము కేవలం బురదల కార్యక్రమాలు చేస్తామని మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఏదైతే సంకల్పించాం, ఏదైతే ప్రజలకు చేయాలంటుంది దానిపైన ఎప్పుడు ముందడుగు వేసుకుంటూ ప్రజలే మా పరమావీరు అనుకుంటా, ప్రజల యొక్క ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట తప్పకుండా అన్ని చేయాలంటువంటి విధానంతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఓ పక్కన సచివాలయ వ్యవస్థ అంత బ్రహ్మాండంగా సంవత్సరం పూర్తి చేసుకోబోతోంది, మరొక పక్క రైతు భరోసా కేంద్ర, అవి ఎంత చక్కటి వ్యవస్థ. ఈరోజు ఏ డేట్ అయితే చెప్తాడో రైతుకు మద్దతు ధర అన్నట్టు ప్రకటించడం, అక్కడ ఒక వ్యవసాయదారికి ప్రతి ఆఫీసులో ప్రతి రైతు భరోసా కేంద్రంలో అధికారులు ఉండడమే కాకుండా ఒక కియాస్క్ ఏర్పాటు చేయడం, అక్కడి నుంచే రైతుకు కావాల్సినటువంటి పంటను ఎక్కడన్నా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎరువులను ఆర్డర్ చేసుకునే పరిస్థితి. వీటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అక్కడే కొనుగోలు కేంద్రాలను, రైతు భరోసా కేంద్రాలను కొనుగోలుగా మార్చినటువంటి చరిత్ర మా ముఖ్యమంత్రి గారు. ఎంత చక్కటి వ్యవస్థ అండి! ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు డిక్లేర్ చేసేసారు మద్దతు ధర, ఏ పంటకి ఏ ధర అన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకున్నప్పుడు, గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పంట పండించుకున్నప్పుడు దళారులు వచ్చేసి రైతుల దగ్గర చాలా తక్కువ ధరకు కొన్ని, వాళ్ళు అమ్ముకున్న తర్వాత పూర్తిగా అంతా అయిపోయిన తర్వాత ధరలు పెరిగేటివి, తర్వాత కన్నీళ్లు పెట్టే పరిస్థితులు ఎన్నో మనం చూస్తాం. కనీసం పెట్టుకునేటువంటి తను వేరుస ఏదైనా పంట పెట్టుకున్నప్పుడు ఆ వేసుకున్న ఇతరం కాదు కొన్ని ధరలు అర్ధభాగం కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఉండేది. ఈరోజు అలా ఉందా చెప్పండి? ఈరోజు ప్రతి ఒక్క రైతు పండించిన పంటను ముందే పంట డిక్లేర్ చేస్తున్నారు, రేట్ డిక్లేర్ చేస్తున్నారు. ఎంత సంతోషంగా రైతు ఉన్నారు! ఒక ఉదాహరణ తీసుకున్నప్పుడు, ఒక వేరుశనగ పంట గతంలో పెట్టుకుంటే 40 కేజీల బస్తా రైతు పంట వేసేటప్పుడేమో 3000కి ఇతనాలు, 2500కు, 2300 పొందుతాడు, అమ్మే సమయానికి 1400 రూపాయలు కొనేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వం 2300 రూపాయలు రేటు నిర్ణయించడం వలన గర్వంగా ఆ పంట కూడా రైతు యొక్క పొలంలోకెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ప్రభుత్వమే భరిస్తూ చేస్తుందంటే ఈరోజు రైతు ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రకంగా రైతుకి ఏ ప్రభుత్వం గతంలో అండగా ఉండిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. రైతు అన్నటువంటి వ్యక్తి బాగుంటేనే ఈ రాజ్యం బాగుంటుందని ఆలోచన చేసినటువంటి వ్యక్తి గతంలో మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి తరహాలో రైతు భరోసా కేంద్రాలు అన్నటువంటి దాని సొంత ఆలోచనలతో ఎంత చక్కగా గ్రామీణ ప్రాంతాల్లో సంతోషంగా సమయానికి విత్తనకాయలు అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం, గతంలో విత్తనకాయలు తీసుకోవాలంటే ఏ మండలం ఆఫీసులో క్యూలో నిలబడి పోలీసులతో లాఠీలు తినేటువంటి పరిస్థితి లేకుండా గ్రామీణ ప్రాంతాలు, ఏ గ్రామానికి ఆ గ్రామం ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలోనే అన్ని సప్లై చేసేటువంటి విధానం, మద్దతు ధర అక్కడే ప్రతి కార్యాలయంలోనే అక్కడే డిస్ప్లే చేసేటువంటి విధానం, ఖరీఫ్కి ఎప్పుడు ఏదండి, రబీకి ఎట్లా చేయాలనేటువంటి దానిపై, ఈ క్రాపింగ్ చేసుకునే విధానం గ్రామీణ ప్రాంత ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ఉండటం, ఇవన్నీ గొప్ప విషయాలు కావా? మీరు ఇలాంటి ఏదైనా ఒక్కటి చేశారా చెప్పండి.